వెల్కమ్ టు కేటీవీ ఛానల్ నేను మీ లక్ష్మి భరత్ ఈ రోజు మీరు చూడబోయే రెసిపీ ఏంటంటే ఎమ్యన్ డెలీషియస్ పనీర్ కాజు బిర్యానీ అండి దీన్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం స్పెషల్గా కర్రీస్ ఏం చేయకలేదు ఉల్లి చట్నీతోనే సర్వ్ చేసేసుకోవచ్చు ఊరిగా కూడా తినచ్చు అంత రుచిగా ఉంటుంది ఇంత టేస్టీ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పుడు జీడిపప్పు గుళ్ళని వేసి దోరగా వేయించుకోండి ఇదంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత పక్కన తీసుకోండి ఈ నేతిని అలాగే ఉంచేసుకోండి ఇందులో మనం 1 స్పూన్ కారం 1 స్పూన్ మసాలా పొడి తగినంత ఉప్పు తీసుకుంటున్నాం మసాలా బిర్యానీ మసాలా కానీ వెజిటేబుల్ మసాలా కానీ ఏదైనా పర్వాలేదు ఇక్కడ కూడా స్టవ్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మనకి కారం మాడిపోతుంది మొత్తం మనం ఈ కూర అంతా చేసేదంతా కూడా మొత్తం ఈ బిర్యానీ కానీ బిర్యానీకి కావాల్సిన మధ్యలో స్టఫింగ్ కర్రీ కానీ ఇవన్నీ కూడా మనం ఇలాగే తయారు చేసుకోవాలి ఇందులో నేను 200 గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి వాటిని వేసుకున్నాను ఇవన్నీ కూడా ఇలా మసాలా బాగా పట్టేలాగా వేపేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా సెపరేట్గా వేరే ప్లేట్లకు తీసుకుని పక్కన పెట్టుకోండి కుక్కర్ గిన్నెలోకి 1 గ్లాస్ రైస్ తీసుకోండి దగ్గర 200 గ్రాముల రైస్ తీసుకుని 2-3 సార్లు కడిగేసుకుని అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకుని తగినంత అంటే 1-2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని పొడిపొడిగా రావడం కోసం ఇలా స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో అంటే పెద్ద మంట మీద 1 విజిల్ రప్పించుకున్నాను 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత మూత తీసేసి ఇక్కడ మనకి చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా స్ట్రైనర్స్ అందులో వేసేసుకోండి అందులో వేసేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే అదంతా పోతుంది అనమాట అందుకని ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకున్నానండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోండి ఇందులో 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ సోంపు వేసుకోవాలి అలాగే 3-4 ఈ లవంగాలు ఉంటాయి కదా అవి అలాగే 3-4 యాలకులు వీటిని వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోండి తర్వాత ఇందులో మళ్ళీ 1 బిర్యానీ ఆకును తర్వాత ఈ దాల్చిన చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క మొక్క కూడా వేసుకుని వీటిని కూడా వేయించుకోండి తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి మనకి పచ్చి స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు వేయించేసుకోండి తర్వాత ఇందులో పెద్దగా ఉన్న 1 ఉల్లిపాయని తీసుకుని ఇలా పొడుగు ముక్కల కింద తరిగేసుకుని వాటిని వేసేసుకోండి లేదంటే చిన్న ఉల్లిపాయలు ఉంటే 2-3 వేసుకోండి తర్వాత ఈ ఉల్లిపాయలు మనకి బాగా వేగిన తర్వాత ఇందులో క్యారెట్ వేసుకోవాలి 1 కప్పు క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఈ క్యారెట్ని కూడా 1 నిమిషం పాటు వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇందులో టమాటాలు వేసుకోవాలి ఇక్కడ 2-3 టమాటాల వరకు తీసుకున్నాను నేను చిన్న చిన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి క్యారెట్ టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇవి మనకి బాగా మగ్గే వరకు కూడా మనం ఉడికించుకుంటాం అనమాట మూత పెట్టేసుకుని మనం ఉడికించుకున్నామంటే మనకు బాగా మగ్గుతాయి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి మనకి ఇలా సగం మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో ఉప్పు కారం ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటాం ఇందులో తగినంత ఉప్పు వేసేస్తున్నాను అలాగే 1 స్పూన్ కారం తర్వాత మసాలా పొడి వేసుకున్నాం కదా అది కూడా 1 స్పూన్ వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందాక అంతా కూడా మనం పన్నీర్ క్యూబ్స్ కోసం అని వేసాం ఇక్కడ మనం కర్రీ స్టఫింగ్కి వేస్తున్నాం అనమాట మూత పెట్టేసి ఇలా ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గబెట్టుకుంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులో మనం పెరుగు తీసుకుంటామండి ఇందులోకి ఏంటంటే మనం 1/2 కప్పు పెరుగు వేసుకున్న థిక్గా అంటే బాగా చిక్కటి పెరుగుని గడ్డ పెరుగు అంటారు కదా అలాంటి పెరుగుని వేసుకోండి మీ గరిటెలతో అయితే 1 పెద్ద గరిటెడు వేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా మూత పెట్టేసి మగ్గనివ్వాలి అంటే బాగా దగ్గరికి వచ్చేయాలి మళ్ళీ ఇందాక మనం టమాటా పేస్ట్ ఎలా చూసాం ఆ రకంగా దగ్గరికి వచ్చేయాలి అంతవరకు కూడా ఉడికించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ మనకి ఈ మజ్జిగ నీళ్ళు అన్నది అంతా పోయి దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇందులో ఇప్పుడు వేయించి పెట్టుకున్న క్యాజువల్ వేసేసుకున్నాం అంటే జీడిపప్పు ఈ జీడిపప్పును కూడా ఈ మిశ్రమంలో మనం 1-2 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ మగ్గబెట్టేసుకుంటాం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కూరను పక్కకు పెట్టేయాలి మళ్ళీ కుక్కర్ గిన్నె తీసుకుని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కింద తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నాన్ని కింద 1 లేయర్ కింద వేసేసుకోవాలి వేసేసుకుని ఈ టమాటా కూర కింద రెడీ చేసుకున్నాం కదా మనం టమాటా ఈ ఉల్లిపాయలు అన్నీ వేసి ఆ కూరని 2 లేయర్ కింద పైన వేసుకోవాలి అంటే 1 పరదా కింద స్టప్ కింద వేసుకుంటాం అనమాట మళ్ళీ పైన రైస్ వేసేసుకోవాలి మళ్ళీ వీటిపైన మనం పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా పన్నీర్ని వేయించి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని వేసుకోవాలి కావాలంటే 1 లేయర్లో మొత్తం పన్నీర్ క్యూబ్స్ అన్ని పట్టేలు వేసేసుకోవచ్చు నేను 2-3 క్యూబ్స్ పైన వేసుకోవడం గురించి పక్కన పెట్టాను మళ్ళీ ఇలా రైస్ మళ్ళీ మనం ఈ టమాటా కర్రీ ఉంది కదా టమాటా కర్రీ వేసేసుకోవాలి పైన మసాలా స్టఫింగ్ అనమాట అది ఇలా అన్ని వేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇలా తర్వాత మళ్ళీ నెయ్యితో ఈ అన్ని వారలో కూడా నెయ్యి వేసుకోవాలి అలాగే పైన కూడా నెయ్యి వేసుకోవాలి
మనకు మాడిపోకుండానమాట. ఇలా స్టవ్ని స్టవ్ మీద పెట్టేసుకుని కుక్కర్ని హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉంచుకోవాలి. అప్పుడు మనకి ఫ్లేవర్లు అంతా రైస్కి పడతాయన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కుక్కర్ విజిల్ రావాల్సిన అవసరం లేదు. కుక్కర్ని మాత్రం స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ రప్పించాలి, అలా ఏం లేదండి. జస్ట్ మనం కుక్కర్ని స్టవ్ మీద పెడతాము, ఒక్క నిమిషం పాటు ఉంచుకుంటాం అంతే, బాగా మగ్గడం కోసం అనమాట. ఈ అంటే ఈ టమాటాలో ఉన్న మసాలా ఫ్లేవర్లు ఇవన్నీ రైస్కి వస్తాయి. తర్వాత అన్ని లేయర్లు మనం గరిటతో బాగా కలిపేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా మనకి లుకింగ్ కనపడుతుంది అండి. బిర్యానీ చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆగండి ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.